పవన్ కళ్యాణ్ మాటలలో అద్భుతమే కనిపిస్తుంది కాకపోతే ఆచరణలో సమస్య అవుతుంది ఎందుకు అంటే ముఖ్యమంత్రి పదవి మీద నాకు పెద్దగా ఆసక్తి లేదు అదే సందర్భంలో నా మా వైపు చూడండి ప్రభుత్వానికి సంబంధించినటువంటి జగన్ గద్దెక్కకపోతే కష్టం నష్టం అదే సందర్భంలో మా వైపు చూడండి ఇందులో ఉన్నటువంటి అసలు అంటే ఆయన టీడీపీకి అమ్ముడు పోయాడంటూ వైసీపీ మాతో వస్తే నీకే నొప్పి అంటూ తెలుగుదేశం ఇద్దరు కూడా ఒక స్ట్రాటజిక్ గేమ్ నడుపుతూ ఉంటారు ఈ పాయింట్ నడిపే యాక్చువల్గా ఇక్కడ పవన్ కళ్యాణ్ మెయిన్ థీమ్ ఏంటి తను ముఖ్యమంత్రి కావాలన్నటువంటి కోరిక అయితే బలంగా ఉంది కానీ దానికి అనుగుణంగా పార్టీని వ్యవస్థీకృతం చేసే ప్రయత్నం చేయలేదు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సున్నాలో ఉన్నటువంటి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడం అస్సాంలో జరిగింది ఉత్తరప్రదేశ్లో జరిగింది అట్లా ఎలాగా పార్టీని సంస్థాగతంగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళడం ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీలు ఒకళ్ళకొకళ్ళు వాళ్ళిద్దరి మధ్యనే పోటీ అన్నటువంటి దశ నుండి ఇవాళ వాళ్ళిద్దరిని దరిదాపుల్లోకి రాకుండా చేయగలిగింది ఎట్లాగా సంస్థాగతంగా డెవలప్ చేసుకురావడం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంతకుముందు తెలుగుదేశం ఆర్ కాంగ్రెస్ అన్నటువంటి నుంచి వైసీపీ ఆర్ టీడీపీ అన్నటువంటి స్టేజ్కి ఎలా తేగలిగారు పార్టీని సంస్థాగతంగా డెవలప్ చేసుకుంటూ తీసుకుపోవడం తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ లాంటి ఒక మహానాయకుడి నుంచి యువతలకు వచ్చినటువంటి సందర్భంలో ఎలా సాధ్యమైంది అంతకుముందు కాంగ్రెస్ కమ్యూనిస్టులు మాత్రమే ఉన్నటువంటి రాష్ట్రంలో ఒక కొత్త పార్టీ ఎలా ఆవిర్భవించి ఎలా ఎదిగింది అంటే ఖచ్చితంగా ఇదే పద్ధతి ఏదైనా సరే పార్టీని సంస్థాగతంగా డెవలప్ చేసుకుంటూ నాయకుడు పబ్లిక్లో తిరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా ఈ రెండు సింక్రనైజ్ అయినప్పుడు ఒకరోజు కాకపోతే రెండోసారి అవకాశం వస్తుంది అయితే అలా కాకుండా ఎంతసేపటికి కూడా పార్టీని వదిలేసి ఎదుటోళ్లే మనల్ని సీఎం చేసేయాలి అది తెలుగుదేశం పార్టీ జగన్ మీద కోపంతో నన్ను సీఎం ముంచేస్తుంది లేకపోతే కనుక ప్రజలు జగన్ బాబుల మీద వ్యక్తితో నన్ను సీఎం చేస్తారంటే జనం ఎప్పుడూ కూడా మీకు ఇష్టమైతే వేయండి లేక లేదంటే అంత ఇదే అంటారు అంటే ఒక రకంగా అంత అహంకారమాని ఫీల్ అవుతారు ప్రజలు అంతే తప్పించి ఎంతమంది నరేంద్ర మోడీ లాంటి మహాశక్తివంతమైనటువంటి నాయకుడు ఎందుకు అభ్యర్థిస్తున్నారు ఓట్ల కోసం లేకపోతే ఓ పక్కన ట్రంపులు బైడెన్లు ఎందుకు జనం మధ్యలో తిరుగుతున్నారు ఖచ్చితంగా ప్రజలు తమ దగ్గరికి రావాలని కోరుకుంటారు మాత్రాన ప్రజలందరూ అహంకారంతో ప్రవర్తిస్తున్నారని కాదు వాళ్ళ ఒద్దికతనమే కాదు వాళ్ళ ఆలోచన తీరుని గ్రహించడంతో పాటుగా వాళ్లలో ఉన్న నాయకత్వ పట్టిమని చర్చించుకోవడానికి అదొక పాయింట్ ఏది నేను సీఎంను అవ్వాలనుకుంటా నా ప్రణాళికలు ఇవి ఇదిగో నా ప్రణాళికలు నచ్చితే మా వాళ్ళు ఇదిగో సోనసో మీ నియోజకవర్గంలో మా నాయకుడు ఈయన మీ పోలింగ్ బూత్ పరిధిలో మా నాయకుడు ఈయన మా మీ మండల స్థాయిలో మా నాయకుడు ఈయన ఇది చెప్పాలి ముందు పార్టీని సంస్థాగతం సెట్ చేసి తర్వాత తన ఎజెండా చెప్తే అవుతుంది ఎజెండా ఫిక్స్ చేయట్లేదు పార్టీని సంస్థాగతంగా డెవలప్ చేయట్లేదు కానీ ముఖ్యమంత్రి పదవి తెలుగుదేశం వాళ్ళు బలహీనతోనో భయంతోనో ఇచ్చేయాలని కోరుకుంటున్నారు లేదు అంటే కనుక నేను అట్లాగ మొదటి నుంచి చెప్తున్నా కదా నాకు పెద్ద ఆసక్తి లేదు కాబట్టి అని తెలుగుదేశానికి మద్దతు ఇచ్చేటట్టే కనబడుతుంది ఈ రెండు పరిణామాలే పవన్ కళ్యాణ్కి మైనస్ ప్లస్ ఏంటంటే ఆయన ఉన్నటువంటి కరిష్మ మైనస్ ఏంటంటే ఈ రెండు దీన్ని సరి చేసుకుంటే ప్రయోజనం లేదంటే అదే ధోరణి కరెక్ట్ అనుకుంటే ఆయన ఇష్టం